చాలా గట్టిగా నువ్వు రావాల్సిందమ్మా, ఏ కార్యక్రమం ఉన్నా మీరు రావాల్సిందని మరీ నన్ను ఆదేశించి నన్ను ఇక్కడికి రప్పించిన మా అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సంజయారెడ్డి గారు వాళ్ళ అధ్యక్షులందరూ వచ్చి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మీరు ఈ కార్యక్రమానికి రావాలమ్మా అని అడిగారు. కానీ నిజంగానే నాకు చాలా ఈరోజు ప్రోగ్రామ్స్ ఉన్నా మిస్ అయిపోతానేమో అని అనుకుని ఎట్టి పరిస్థితులలో రాలేను నేను, సారీ అన్నాను. కానీ కాదు, మీరు రావాల్సింది అన్నప్పుడు ముఖ్యమైన కార్యక్రమం ఉన్న అది పోస్ట్పోన్ చేసుకొని మా మహిళా సోదరి మండల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా ఫోర్స్ చేసి నన్ను ఇక్కడ పిలిచి ఇంతమంది అక్క చెల్లెలతో కల్పించినందుకు మీకు ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న అధ్యక్షులతో పాటు మహిళా సోదరి మండలందరూ వేదిక మీద ఉన్నారు. మా సోదరి మండలందరికీ కూడా, రాములు గారికి, అదేవిధంగా కింద ఉన్న పత్రికా సోదరులకి, మా అక్క చెల్లెలందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. పేరు పేరున మల్లన్న ఎక్కడుంటే అక్కడ జోస్ ఉంటుంది. నేను మల్లన్న ఒక్కడే అనుకున్నా, మల్లన్న కొడుకు కూడా అదే జోస్లో ఉన్నాడు. సో నిజంగానే మల్లన్న మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడతామని ఆలోచిస్తూ ఉంటాం మేమందరం కూడా. క్యాబినెట్లో కానీ ఎక్కడ కలిసినా మల్లన్న వచ్చిందంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడగానే, మిమ్మల్ని అందరినీ చూడగానే, మీ అందరి మొహాలల్లో కూడా మా ఆత్మీయుడు అనే లెవెల్లో మీరు ఆలోచిస్తూ ఉన్నారు. నిజంగా మీరు అదృష్టవంతులన్నా, మిమ్మల్ని అందరూ వాళ్ళ ఆత్మీయుడుగానే ఆ ఫేస్ ఫీలింగ్స్ చూస్తే అర్థమైపోతూ ఉంది. నిజంగా ఇక్కడ శాసనసభలుగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతం సమస్యలు తీర్చడంలో కానీ ఈ ప్రాంతం నంబర్ వన్గా ఉండాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు మంత్రి మల్లారెడ్డి గారు. ఎప్పుడైనా నా మెడిచల్ ముందుండాలని, ఏ కార్యక్రమం తీసుకున్నా జిల్లా ముందుండాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అన్ని జిల్లాల కన్నా నా జిల్లా ముందుందని చెప్తూ ఉంటారు ప్రతి మీటింగ్లో కూడా. నిజంగానే ఇక్కడ అందరూ కుబేరులు, అపర కుబేరులు ఉన్నారన్న, మరి ఏం చేస్తాం. మరిచల్ అందరూ కూడా మెడిచల్ నియోజకవర్గంలోనే అపర కుబేరులు ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు నిజంగానే అభినందన. దాంతోపాటు రంగారెడ్డి జిల్లా తర్వాత వస్తుంది. రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లాకి నేను ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మీ అందరి ముందు. ఎందుకంటే ఈరోజు ఇంతమంది మహిళా సోదరిమణులను ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది. దేంట్లైనా మహిళలు సమాజంలో సగభాగం, దేంట్లో తక్కువ కాదు, అన్నింటిలో మేము ఉంటామని చూపిస్తున్న సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ఈరోజు మహిళలు వెనుకుంటారని ఎవరు అనుకోరు. ఏది ఇచ్చినా సక్సెస్ అవుతారని నమ్మకం, విశ్వాసం కలిగించిన మహిళలకి నిజంగా అభినందనలు. ఈరోజు డాక్రా గ్రూప్లకు సంబంధించి రాష్ట్రం అంతా చూస్తే కూడా, దేశమంతా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మళ్ళీ ఈరోజు మహిళా గ్రూప్లలో నంబర్ వన్గా ఉన్నారని మాత్రం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇదంతా ఒకటైతే ఈరోజు ముఖ్యమంత్రి గారికి ముందు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. రాజకీయంగా కూడా మనం ఎదగాలని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆలోచనతోని ప్రతి దాంట్లో కూడా 50% రిజర్వేషన్ చేసిన ముఖ్యమంత్రి గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి పెద్ద ఎత్తున. మొన్న జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి. దాదాపుగా 32 జిల్లాలకు సంబంధించి జరిగితే 60% మహిళలకే ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు కూడా బోడుపల్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా మహిళలకే ఇస్తానందుకు ముందు అన్న కూడా ధన్యవాదాలు. మరొకసారి అందరికీ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఒక 2-3 విషయాలు మాట్లాడుతాను. ఎక్కువ మాట్లాడాను. బోడుపల్లనే కాదు, రాష్ట్రంలో ఎక్కడెళ్ళినా, ఏ మార్మూలకి వెళ్ళినా మహిళా సోదరి మండలి బిందె పట్టుకొని బయటికి పోతుంది నీళ్ళ కోసం. బోడుపల్ల కష్టం ఒకటే చెప్పారు, కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా సమ్మర్ వచ్చిందంటే చాలు, బోర్ల దగ్గరికి పరిగెత్తుకెళ్ళేవాళ్ళు, బిందెలు పట్టుకొని పోయేవాళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నా ఆడబిడ్డలు కష్టపడొద్దన్న ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమంతో ఇంటింటికి నల్లా ఇచ్చిన ఘనత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమము దేశమే ఈరోజు తిరిగి చూసినట్టు చేస్తున్నారు. మోడీ గారు కూడా ఈరోజు బీజేపీలో ఉన్న ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా దేశంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుంది, కేసీఆర్ గారు బాగా చేసిందని ఈరోజు తీసుకున్న కార్యక్రమం మిషన్ భగీరథ అని ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక కార్యక్రమాన్ని కూడా గుర్తు చేయాలి, కేసీఆర్ కిట్స్. ఎప్పుడైనా మనము డెలివరీ అయిన తర్వాత కనీసం పుట్టిన పిల్లకి ఏం నూనె పెట్టాలి, ఏం సబ్బు పెట్టాలి, ఎట్లా చూసుకోవాలని అమ్మల్ని ఎవరిని అడిగేవాళ్ళం.
నూనె అయితే ఏం నూనె వేయాలి అని అడుగుతుంటు, ఒంటికి ఏం నూనె రుద్దాలా, మాడ మీద ఏమేయాలా, సబ్బు ఏం పెడితే బాగుంటుంది పిల్లకని అనుభవ చిన్న తల్లిదండ్రులు తల్లులందరూ కూడా అమ్మల్ని అమ్మమ్మల్ని అడిగేవాళ్ళం. కానీ ఈరోజు ఆ కష్టం లేకుండా నీ పుట్టిన బిడ్డకు ఏం సబ్బు పెట్టాలి, ఏం నూనె వేయాలి, ఒంటికేం నూనె రుద్దాలి, నెత్తికి ఏం నూనె వేయాలని ఆ కేసీఆర్ కిట్లోనే అన్ని రకాల వస్తువులు పెట్టి ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందా లేదా ఒకసారి ఆలోచించండి. దాంతోపాటు 12,000 రూపాయలు కూడా ఇస్తూ ఈరోజు ఒక భరోసా కల్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం, బతుకమ్మ బతుకమ్మ అందరం ఆడేవాళ్ళం, ఏదో మన ఇంటి ముందర మనం ఆడేవాళ్ళం, కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రాతినిధ్య ప్రచారం చెందేటట్టు బతుకమ్మ అంటేది తెలంగాణ ఆడబిడ్డల పండుగను ప్రచారం చెందేటట్టు ప్రపంచంలోనే గిన్నీస్ బుక్లోకి ఎక్కేటట్టు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. సరే బతుకమ్మ వచ్చినప్పుడు ఆడబిడ్డలను పిలుచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నవాళ్ళేమో కొంత చూసుకునే వాళ్ళు, కానీ మిగతా వాళ్ళు అసలు కనీసం పిలవడానికి కూడా అన్నదమ్ములు భయపడేవాళ్ళు. అలాంటిది దసరా ముందు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న సందర్భంలో ప్రతి ఆడబిడ్డ కూడా ఒక చిరు కానుకగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఆ కానుక చీర నిజంగానే ఒక్కసారి ఆలోచించండి, మనం చాలా 1,000 రూపాయలు పెట్టి చీర కొంటాం, చాలా 1,000 రూపాయలు పెట్టి బట్టలు కొంటా ఉంటాం, కానీ తల్లిదండ్రులింటికి పోయినప్పుడు ఒక చీరను ఒక బ్లౌజ్ పీస్ పెడితే ఎంత అపురూపంగా చూసుకుంటాం ఇంటికి వచ్చి ఒకసారి ఆలోచించండి. ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి మన అన్నగా మనకు పెట్టిన ఆ చీర ఏదైతే ఉందో నిజంగా అది ఖర్చు అనుకోలేదు, మహిళా సోదరి మళ్ళీ ఒక చిరు కానుక అనుకున్న ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని మాత్రం మా మహిళా సోదరి మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అయితే వడ్డీ లేని రుణాలు అయితే ఇంకా మళ్ళీ చెప్పక్కర్లేదు, గ్రూపులు బాగా పర్ఫెక్ట్గా నడుస్తూ ఉన్నాయి, బాగా మనం లోన్లు తీసుకుంటా ఉన్నాం, ఆ భరోసా కల్పించున్నాం, లోన్లతో పాటు వడ్డీ కూడా ఇస్తా ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నికలప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మహిళలు ఇప్పటికే పొదుపులో చాలా ముందున్నారు, 116,000 రూపాయలు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని కూడా ఒకసారి తెలియజేస్తూ నిన్నే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మనకి ఈ విధంగా చేస్తూ ఉంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఆ మహిళలందరికీ కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కాబట్టి ప్రత్యేకంగా మహిళల కోసం బాగా చదువుకొని వ్యాపారాలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కోసం కూడా వీహబ్ అని ఒకటి ఏర్పాటు చేశారు, చేసి 15 కోట్లు కార్పస్ ఫండ్ పెట్టారు, అంటే ఒక ఇంచుమించు 7,500 మంది మహిళలకి వ్యాపారవేత్తలుగా వాళ్ళు ఎదగడానికి ఒకరొకరికి 50 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు లోన్ ఇచ్చినట్టు గ్రాంట్గా ఇచ్చినట్టు 15 కోట్లతో వీహబ్ పెట్టి మహిళలకి ముందు తీసుకెళ్ళడానికి రాజకీయంగా ఏ విధంగా అయితే 50% ఇచ్చున్నారో ఆర్థికంగా వ్యాపార పరంగా కూడా 50% తీసుకొచ్చే ప్రయత్నాన్ని గౌరవ మంత్రి వల్ల కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈవెంట్ ఒకేత అయితే అంగన్వాడీ టీచర్స్కి కానీ అదేవిధంగా మన ఆశా వర్కర్స్కి కానీ శాలరీస్ పెంచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే లేడీస్ పనిచేస్తూ ఉంటారు అందరూ. దీంతోపాటు భద్రత విషయంలో నిజంగానే మహిళలకి భద్రత ఉండాలి, మహిళలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా చీమ చిటుకుమన్నా మేమున్నామన్న భరోసా కల్పించాలి అనే ఆలోచనతోని షీ టీమ్స్ అని ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా షీ టీమ్స్ ఫోన్ చేస్తే చాలు, వాళ్ళు మీ ముందుకు వచ్చి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎన్ని చేసినా కూడా అక్కడ ఇక్కడ కొంత దుర్మార్గులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు. మొన్న జరిగిన సంఘటన చూస్తున్నాం, నిజంగానే ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఒక మహిళగా చాలా బాధపడుతూ ప్రతి మహిళ కూడా బాధపడ్డ సందర్భం. అలాంటి సందర్భంలో భవిష్యత్తులో మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే డాక్రా గ్రూప్లో ఉన్న మహిళలందరినీ కూడా ప్రతి గ్రూప్ అధ్యక్షురాలని పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ ఉండేటట్టు చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతా ఉన్నాం అని కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మా సోదరిమని చెప్పింది ఇంతకుముందు ప్రతి స్కూల్లో కరాటే నేర్పిస్తే బాగుంటుందని, ఇప్పటికే అది మొదలు పెట్టున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలందరికీ కూడా ఈరోజు కరాటే శిక్షణ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మనము సమాజం మారాలని మనమే కోరుకుంటున్నాం, ముందు మహిళలమే కోరుతాం. మేము కూడా ఇవ్వటం మేము సమాజంలో సగభాగం, మేమందరితో సమానంగా నడవగలుగుతాం అనే భరోసాతో మనం నడుస్తున్న సందర్భం
ఈ సమాజం మన సమాజాన్ని మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల్ని పెంచేది పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉండేది తల్లిదే. తల్లి అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్న మనమందరం ఆ మార్పు మన ఇంటి నుండే మొదలు పెడదామని చెప్తా ఉన్నాను. మన ఇంటి నుండే దాన్ని ఆ మార్పును తీసుకొద్దాం. బయటికి అమ్మాయి పోతున్నప్పుడు అమ్మ జాగ్రత్త ఓ తల్లి అని చెప్తా ఉంటాం. అలాగే అబ్బాయి పోతున్నప్పుడు కూడా అదే చెప్పాలని కోరుకుంటాను నేను. అబ్బాయి కూడా అదే ఆలోచన కలిగించేట్టు అబ్బాయి కూడా అమ్మాయిలను జాగ్రత్తగా చూసుకోవాలని సంస్కారం నేర్పాల్సిన బాధ్యత మన తల్లి మీదే ఉంటుంది. కాబట్టి మన ఇంటి నుండే మొదలు పెడతాం మార్పు అని మీకు అందరికీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మా అమ్మలందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఏదన్నా చిన్న ఇబ్బంది వస్తే మనం ఎక్కడైనా ఒంటరిగా పోతున్నప్పుడు ఫస్ట్ మనం ఫోన్ ఎవరికి చేస్తాం? మన కుటుంబ సభ్యులకు చేస్తాం. కుటుంబ సభ్యుల ఫోన్ను మనం ఫోన్లో ఫీడ్ చేసుకొని ఉంటాం. నా విజ్ఞప్తి ఏంటంటే మీకు అందరికీ కూడా కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న భరోసా నంబర్లు ఏవైతే ఉంటుందో ఈరోజు షీటీమ్ నంబర్ ఫీడ్ చేసి పెట్టుకోండి, డయల్ 100 నంబర్ ఫీడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. దా 100 నంబర్ గుర్తుండదా ఎట్లయినా గుర్తుంటుంది అనుకుంటాం, కానీ అప్పుడున్న టెన్షన్లో నంబర్ మనకు గుర్తు రాకపోవచ్చు. మన కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళకు కూడా డయల్ 100కి కానీ షీటీమ్స్ కానీ ఫోన్ చేయండి. తప్పకుండా పోలీస్ వాళ్ళు మనకు టచ్లో ఉంటారు. ప్రభుత్వం మీకు భరోసాగా ఉంటుందని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క మహిళా సోదరి మనసెల్లో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళా సోదరి మనసెల్లో ఇవి ఉండాలని కూడా మీకు అందరికీ మరొకసారి పేరు పైన తెలియజేస్తూ, ఇవే కాకుండా ఈరోజు రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పుడే చెప్తా ఉన్నారు మన మల్లారెడ్డి గారు మంత్రి గారు, ఇక్కడ ఉన్న నాయకులందరూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం తపిస్తూ ఏదో చేయాలని తపంతో ఉన్న నాయకులందరూ వేదిక మీద కూర్చున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో 28కి 28 బోడుప్పల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు మా మహిళా సోదరులను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇంత పనిచేస్తున్న సోదరులకి చిన్న శక్తిని ఇస్తారంటే మీరు ఇంకా ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి ఆశీర్వదించండి. ఇంత పనిచేస్తున్న ప్రభుత్వానికి భరోసా ఇవ్వండి. నిరంతరం మీ మధ్యలో ఉన్న మంత్రి మల్లారెడ్డి గారికి మీరు అండగా ఉండండి. రేపు మీ ముందుకు వస్తున్న సోదరులందరినీ కూడా ఆశీర్వదించండి అని కూడా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతూ, నిజంగా ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూస్తే గెలుపుని ఎవరు ఆపలేదు. ఖచ్చితంగా మెజార్టీ చూసుకోవాలని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంత నమ్మకం విశ్వాసం కలిగి ఇచ్చినారు. మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి పార్టీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మా మహిళా సోదరి మనందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, మంత్రి మల్లారెడ్డి గారికి కూడా అండగా ఉండాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి నాతో గొంతు కలపాలా, ఒక్కసారి నాతో గొంతు కలపాలా. జెంట్స్ ఎవరు అనొద్దండి, మహిళలే అంటారు. చూద్దాం మా గొంతు ఎంత పెద్దగా ఉందో. జై తెలంగాణ. సరిపోలేదమ్మా, ఈ గేటు కూడా దాటలే, అందరు అంటలేనట్టున్నారు. జై తెలంగాణ. లాభం లేదు, ఆ మెయిన్ రోడ్డు కూడా పోలేదు. మరి కేసీఆర్ గారికి వినిపించాలా లేదా మన గొంతు? ఒక్కసారి కలపండి గట్టిగా, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.